మీరు మా బిఎస్ఎన్ఎల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వెంటనే చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రపంచంలో సరైన సమాధానం లేని ప్రశ్న ఏదైనా ఉందంటే అది కోడి ముందా గుడ్డు ముందా. దీనికి ఇంతవరకు సమాధానం తేలనే లేదు. అయితే దీనికి అనుబంధంగా ఉన్న మరో కఠిన ప్రశ్నకు సమాధానం లభించింది. అదే గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా అనేదే శాస్త్రవేత్తలు గుట్టు విప్పేశారు. చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దీనిని తినరు. వారి అభిప్రాయంలో నాన్ వెజ్ కేటగిరీకి చెందిన కోడి ఈ గుడ్డును ప్రసాదిస్తుంది. ఈ కారణంగానే దీనిని నాన్ వెజ్గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్ వెజ్ ప్రియుల ప్రశ్న. దీనిని ఒక పక్కన పెడితే సాధారణంగా మార్కెట్లో లభించే గుడ్లు అన్ఫెర్టిలైజర్ అయి ఉంటాయి. అంటే వాటి నుంచి కోడిపిల్ల బయటకు రాదు. అందుకే కోడిగుడ్డును శాకాహారంగా భావించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి తోడు వారు శాస్త్రీయపరమైన వివరణ కూడా ఇచ్చారు. గుడ్డులో 3 భాగాలుంటాయి. శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం గుడ్డులోని తెల్లని భాగంలో ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో ఎటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్ వైట్ శాకాహారమని తేల్చి చెప్పారు. ఇక పచ్చసన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రోటీన్లు కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన 6 నెలల తర్వాత 1 లేదా 2 రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. వీటినే అన్ఫెర్టిలైజర్ ఎగ్ అంటారు. దీని నుంచి కోడిపిల్ల వచ్చేందుకు అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.